హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ గృహలక్ష్మి క్రియేటివ్స్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈ వీడియోలో మీకు న్యూ మోడల్ బుట్ట చేతులు ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. దానికన్నా ముందు మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ఇలా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతాయి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూస్తున్నారు కదా, బుట్ట చేతులు పైన బుట్ట చేతులు వచ్చేసి కింద ప్లెయిన్గా ఉంటాయి. ఇవి కుట్టడానికి ఇప్పుడు నేను ఒక బ్లౌజ్ తీసుకున్నాను. ఇలా ఒక బ్లౌజ్ పీస్ తీసుకున్న తర్వాత ఇక్కడ బార్డర్ ఉంటుంది కదా, ఒక సైడు ఇక్కడ బార్డర్ కడ మనం హ్యాండ్స్ కట్ చేద్దాము. బ్లౌజ్ని ఇలా ఒకసారి ఫోల్డ్ చేసినాక మళ్ళీ ఇంకో ఫోల్డ్ చేసుకోవాలి. అప్పుడే మనకు రెండు చేతులు వచ్చేస్తాయి. ఇప్పుడు చేతుల పొడవు వచ్చేసి ఇక్కడ 11 ఇంచెస్ తీసుకుంటున్నాను, అంటే మో చేతుల దాకా వచ్చేసాయి. మనకి బుట్ట చేతుల కోసం ఫస్ట్ మొత్తం పొడవు పెట్టుకోకుండా 11లో 3 తీసేసి 8 ఇంచెస్, అలాగే 1/2 ఇంచు కుట్లులకి 8.5 తీసుకుంటున్నాను. ఇలా 8.5 కొలత పెట్టేసి లైన్ గీసేసి ఇలా కట్ చేసుకొని వీటిని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన క్లాత్ని పైన సేమ్ అలాగే, అంటే డబల్ ఫోల్డ్ చేసాము కదా ఇంతకుముందు, అలా కాకుండా ఒకటే ఫోల్డ్, అంటే ఇక్కడ వెడల్పుగా గుజ్జు కోసం మనకు చేతులు పొడవు ఎక్కువ కావాలి కాబట్టి, అందుకోసం ఇలా హైట్ వచ్చేసి 3 ఇంచెస్ తగ్గింది కదా మనకు, ఆ 3 ఇంచెస్ తర్వాత పఫ్ ఇలా పైకి లాగుతుంది కాబట్టి 1 ఇంచు కలుపుకొని మొత్తం 4 ఇంచెస్ పెట్టుకోవాలి. కుట్లులకు 1/2 ఇంచు 4.5 హైట్ పెట్టుకొని వెడల్పు వచ్చేసి ఇక్కడ 12 ఇంచెస్ తీసుకోవాలి. మనకు అక్కడ 8 ఉంది కదా, 4 ఇంచెస్ ఎక్స్ట్రా ఫ్రిల్స్ పోతుంది. ఇది చూసారు కదా, ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలంటే మనకి పైన 4.5 ఉన్నప్పుడు కింద 2 ఇంచెస్ మాత్రమే ఉండాలి. ఈ విధంగా హ్యాండ్ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఒకటే హ్యాండ్ వచ్చింది కాబట్టి ఈ హ్యాండ్ని తీసుకెళ్ళి పైన వేసి మళ్ళీ సేమ్ అలాగే ఇంకోటి కట్ చేసుకోవాలి. అప్పుడే 2 హ్యాండ్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాము. ఇక్కడ కొలత పెట్టి చూపిస్తాను. కిందిది 8 ఇంచెస్ ఉంటే పైనది 12 ఇంచెస్ ఉంది, అంటే 4 ఇంచెస్ ఎక్స్ట్రా ఈ విధంగా తీసుకోవడం కోసం అలా 2 సార్లు కట్ చేసుకోవాలి. ఇది ఫ్రిల్స్ పెట్టినప్పుడు సెట్ అవుతుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాము. ఇప్పుడు సేమ్ అలాగే లైనింగ్ పీసులు కూడా కట్ చేసి పెట్టుకోవాలి ముందుగానే. ఇప్పుడు కింద లైనింగ్ వేసి పైన బ్లౌజ్ పీస్ పెట్టేసి ముందు పెద్ద కుట్టుతో 2 అటాచ్ చేసుకోవాలి. మనకు స్టిచ్ చేసేటప్పుడు కదలకుండా ఉండడానికి, నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవడానికి వస్తుంది. ఇలా 2 ఒకటి పైన ఒకటి పెట్టేసి కొంచెం పెద్ద కుట్టు పెట్టేసి స్పీడ్గా ఇలా అతికించేసుకోవాలి. చూసారు కదా, ఇలా పెద్ద కుట్టు వేసి మొత్తం అటాచ్ చేసిన తర్వాత మనకి ఇలా లైనింగ్ ఎక్స్ట్రా ఉన్నది నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రిల్స్ కొంచెం అలా ముందుకు వచ్చిన తర్వాత ఇలా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, కొంచెం కొంచెం అలా జరుపుతూ చిన్న చిన్నగా మడతలు పెడుతూ ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. మనం ఆ చివర క్లాత్ ఎంత వదిలామో ఈ చివర కూడా అంతే వదిలేసేయాలి. ఇక్కడ రఫ్ చేసి దారం కట్ చేసుకోవాలి. ఇలా ఫ్రిల్స్ పెట్టిన తర్వాత ఇక్కడ పైన కూడా ముందే ఫ్రిల్స్ పెట్టేసుకోవచ్చు. సేమ్ కింద ఎలాగ పెట్టామో పైన కూడా అలాగే చిన్న చిన్న ఫోల్డింగ్ చేస్తూ ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. చూసారు కదా, ఇక్కడ పైన కూడా ఫ్రిల్స్ పెట్టిన తర్వాత ఇలా చూస్తే మనకు బుట్ట అనేది ఈజీగా పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పార్ట్ తీసుకెళ్ళి మనం కింద 8 ఇంచెస్ పార్ట్ కట్ చేసాం కదా, దానిపైన ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ లైనింగ్ పెట్టుకోవాలి. లైనింగ్ పైన మనము ఫ్రిల్స్ కుట్టి పెట్టుకున్న పై భాగాన్ని పెట్టేసి దానిపైన బ్లౌజ్ పీస్ క్లాత్ పెట్టుకోవాలి. ఈ విధంగా 3 ఇంటిని సరిగా ఒకటి పైన ఒకటి పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఆ చివర దాకా అతికించిన తర్వాత తీసి చూస్తే మనకు అన్నీ సీదా
ఇక్కడ చూసినట్టయితే మనకు లైనింగ్ సైడ్ కూడా పీస్ కనపడకుండా కుట్టు రెండింటి మధ్యలో వెళ్ళిపోతుంది, నీట్గా కనిపిస్తుంది బ్లౌజ్. ఇప్పుడు ఇది ఇలా పెట్టేసి పైన ఒక కుట్టు వేసుకుంటే నీట్గా అటాచ్ అయిపోతుంది. మనం బార్డర్ పెద్దగా ఉన్నట్టయితే ఇక్కడ బార్డర్ పెట్టుకోవచ్చు, లేదంటే లేస్ కూడా పెట్టుకోవచ్చు. ఈ స్టిచ్ కనపడకుండా ఉండాలంటే ఒకటి లేస్ కూడా కుట్టుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా, ఫిల్స్ అటాచ్ చేయడం అయిపోయింది. మనకు కింద వచ్చేసి ఇప్పుడు రెండు అతుక్కోవడానికి పెద్ద కుట్టు వేసుకొని పైపింగ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా పెద్ద కుట్టు వేసేసి ఇలా లైనింగ్ నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ పైపింగ్ కోసం నేను బ్లౌజ్ పీస్లో ఇలా క్రాస్గా కట్ చేసి తీసుకున్నాను. దీన్ని ఇలా ఒక సైడ్ ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి ఆ చివరి దాకా. ఇప్పుడు ఈ క్లాత్ని మనం హ్యాండ్ పైన పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసి ఇప్పుడు పైపింగ్ కోసం మనము ఈ కుట్టు వేసుకున్న క్లాత్ని నీట్గా ఇలా కట్ చేసుకొని సన్నగా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆ చివరి దాకా ఇలా సన్నగా పైపింగ్ రోల్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ కింద పైపింగ్ అయిపోయింది, పైన ఫిల్స్ పెట్టి జాయింట్ చేయడం అయిపోయింది. ఇలా మొత్తం అంతా సరిగా రెండు సమానంగా పెట్టేసి మనకి ఇక్కడ హ్యాండ్ కింద షేప్ వచ్చలేదు కదా, ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఎంతో సింపుల్గా హ్యాండ్ ఫిల్స్ చేతులు, న్యూ మోడల్ ఫిల్స్ చేతులు కుట్టడం ఈజీగా అయిపోయింది. ఇప్పుడు మనం టేప్తో కొలత పెట్టి చూస్తే మనకు 11 ఇంచెస్ ఇక్కడ కరెక్ట్గా వచ్చేసింది. కొంచెం కుట్లు లేకపోతే సరిపోతుంది. ఈ విధంగానే ఇంకో చేయి కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసి పెట్టుకొని బ్లౌజ్కి అతికిచ్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. చూసారు కదా, చాలా సింపుల్గా ఫిల్స్ హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్